భూకంపంతో ఇండోనేషియా చిగురు టాకుల వణికింది. రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో ఏర్పడిన భూ ప్రకంపనలకు జావా ద్వీపంలో భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. సియాన్జియూర్ ప్రావిన్స్ లో 56 మందికి పైగా చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారు. మృతులు క్షతగాత్రుల సంఖ్య ఇంకే పెరిగే ప్రమాదం ఉందని, వేలాది ఇండ్లు ఆఫీసులు కూలిపోయాయని తెలిపారు అధికారులు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ టీంలకు సిటిజన్లు సహాయం చేస్తున్నారు. మరోవైపు మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు ఇండోనేషియా వాతావరణ సంస్థ హెచ్చరించింది, జారీ చేసింది. భూకంపం రాత్రిపూట సంభవించి ఉంటే ప్రాణ నష్టం భారీగా ఉండేదని అధికారులు తెలిపారు. Barusan innalillahi wa inna ilaihi raji'un. Ya Allah. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శేషరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో తాను కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పోరాటం చేయలేకపోతుందని తెలిపారు. తెలంగాణ ఫస్ట్ అనే అభిప్రాయంతో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, చాలా బాధతో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ రోజుతో కాంగ్రెస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో సోనియా గాంధీకి లేఖలో వివరించారని తెలిపారు. అందుకు ఈ ఫార్మాలిటీ కూడా పూర్తి చేయాలని చెప్పి నేను రిటైర్ కావడం లేదు. నేను మొన్న అమిత్ షా గారిని కలిశాను, చేరుతో మాట్లాడతాం, అవన్నీ చూస్తాం, చేరిన తర్వాత మాట్లాడతాను. లేదని చెప్పాను, చాలా ఖచ్చితంగా చెప్పాను, చెప్పాను నేను చెప్పాను. పోతున్నారు, పరిస్థితులు మారుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఇప్పుడు అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఈజ్ వాట్ ఈజ్ తెలంగాణలో ఏం జరుగుతుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేదు. నేను చెప్పాను నాకు స్ట్రాంగ్ వ్యూస్ ఉండే, కానీ ఈరోజు మీరు చూడండి, నేనంటే అక్కడ చేరిన తర్వాత మాట్లాడుతున్నాను. నాకు ఉండేదంతా కూడా ఇక్కడ వీ హ్యావ్ టు ఫైట్ టీఆర్ఎస్ అండ్ దట్ ఐ విల్ కాంట్రిబ్యూట్ మై ఫైట్. చెప్పేదంతా చాలా సార్లు చెప్పాను, రాసి పంపించాను, చెప్పాము అవన్నీ కూడా చెప్పాము. అప్పుడు అంతా చెప్పేదంతా చెప్పాము. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల పట్ల చాలా విశ్వాసంగా పోతుంది. తెలంగాణ ప్రజల పట్ల నిలబడింది, న్యాయం చేస్తుంది. టీఆర్ఎస్ తో చేతులు కలిపి కాంప్రమైజ్ అయి కుమ్మక్కై వాళ్ళు చేస్తుందంతా నేను అదే నా తల్లికి చేసింది తల్లి పార్టీ అని చెప్పి కూర్చోగలి. ప్రజలు మన ప్రజల పట్ల మనం చూడాల్సినటువంటి అవసరం. నేను ఎవరితో మాట్లాడలేదు, దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. త్వరలో చెప్పి ఎవరు ఇష్టం వాళ్ళు. థ్యాంక్ యూ. పదవుల గురించి ఆరోట పడేటువంటి వ్యక్తిగా దాని గురించి మాట్లాడలేదు, చర్చ రాలేదు.
నల్గొండ జిల్లాలో దళిత బంధు పథకం తమకు ఇకూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తున్నారని నిరసిస్తూ ఆందోళనకు చేస్తున్నారు. తాజాగా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు దళిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు నచ్చిన వారికే సర్పంచ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు వారి అనుచరులకే ఇచ్చుకుంటున్నారని, సామాన్యులను అసలైన అర్హులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. నిజమైన పేద కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. మేము ఇప్పుడు కష్టం చేసి మేము ఎందుకు కట్టాలి? పట్టకుంటా నువ్వు పంచకుంటా ఊకో. నీ ఇంటికి వచ్చేది అడుగుతలేరుగా, నీ ఇంటికి వచ్చేది అడుగుతలేరుగా, నీ కారుకు వచ్చేది అడుగుతలేరుగా. మేము కన్న కష్టం చేస్తే తిందామంటే తిండి ఉండదు, మాకు తెచ్చుకున్నామంటే కూరగాయలకు పైసలు ఉంటాయి. ఎందుకు పంచుతున్నావు నువ్వు? ఇంత మందికి ఎందుకు పంచుతున్నావు? పంచి నువ్వు అప్పుల పాలు ఎందుకు అవుతున్నావు? నువ్వు అప్పుల పాలు ఎందుకు అవుతున్నావు? మేము ఎందుకు కట్టాలి? కరెంటు బిల్లులు, ఇవన్నీ కూరగాయలకు, సబ్బులకు, సరుపులకు, నూనెకు, నూనె 100 రూపాయల కిలో, ఇవాళ 250 రూపాయలు అయింది. ఏ నుంచి తెచ్చి కష్టం? మేము కన్న కష్టం చేసి ఉన్నాడు ఉన్నాడే పంచాయతీ బోర్ల కాడ కూసాను, ఉన్నాడు ఉన్నాడు తింటాడు, ఉన్నాడు ఉన్నాడు లేస్తాడు. మమ్మల్ని కూడా చూడాలి చూడాలి. మరి లేకపోతే చిన్నూరులకే ఇస్తాడుగా, చిన్నూరులే వేయాలి ఓట్లు, చిన్నూరులే కట్టాలి అంతా. మరి మా మీద వేయద్దు, ప్రజలం అందరం మేము కట్టద్దు. పైసలు ఎందుకు కట్టాలి మేము? నువ్వు ఇయ్యకు చప్పుడు చక్క ఊకో. నేను ఎవరు 10 లక్షలు ఇస్తున్నారు అని తెలిసింది మాకు, పేర్లు తెలిసినాయి. 6 మందికి ఇస్తున్నారట 10 లక్షలు 5 మందికి. మరి అందరికి భూములు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయంటే ఇస్తున్నారు. వాటినే మరలా కూడా ఇవ్వాలని అవసరమా సార్? ఇయ్యొద్దు. ఇవాళ మేము పొద్దున్న దాకా కన్న కష్టం చేసుకుంటున్నాము. ఇంత అప్పు చేసినా గానీ భూమి లేదని 10 రూపాయలు ఇవ్వండి అమ్మతలేడు. మరి ఈ పిరిగి వచ్చిన పైసలు అన్న పేద సాధ అన్నప్పుడు మేము తిని బతకాలగా 4 రోజులు గడపాలగా మా పొట్టలో మాకుంటాను కూడా ఇల్లు గతి లేదు. మరి ఈ రోజుల పంటి తిరిగి పొద్దున ఏమొస్తుంది, ఏడ తిరగాల, ఏడ వస్తుంది అని వాళ్ళు తిరుగుతుంది. మా మొగలు మేము కష్టాలు చేసుకుంటుంది. సర్పంచ్ అమ్మని అడిగినాం, అడిగితే ఫలాని పేర్లు అన్నారు, ఇంకా రాలేదు. అంటే ఎట్లిస్తావు నువ్వు ఆ పైసలు? నువ్వు ఇచ్చే పద్ధతేనా అమ్మ? నువ్వు లేనోనికి ఇవ్వాలి ఈ పైసే, మంచిగా ఉండదు. ఎంత దూరం అయిన వస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను ఆ పార్టీ కర్తలు దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వారి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టికెట్లను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దాడి వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తీహార్ జైలులో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేస్తుంది ఫిజియోథెరపిస్ట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. కానీ ఆ వాదనను తీహార్ జైలు అధికారులు తోసిపుచ్చారు. ఫిజియోథెరపిస్ట్ కాదని, వీడియోలో సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేస్తున్న వ్యక్తులు తోటి ఖైదులని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇరకాటంలో పడింది. తీహార్ జైలులో సకల సౌకర్యాలను సత్యేంద్ర జైన్ అనుభవిస్తున్నారని బీజేపీ చూస్తుంది ఆరోపణలు నిజమేనని తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఐమాక్స్, ఇంద్రానగర్, బీజేఆర్ నగర్, ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్ లో సహా పలు బస్తీలలో పర్యటించారు. బస్తీలలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దానం నేరుగా అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఉన్నత అధికారులతో కలిసి సమస్యలపై ఎమ్మెల్యే దానం ఆరా తీశారు. మంచినీటి, డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యలే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
గ్రామ సమస్యలు పరిష్కరించడానికి శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం కమ్మెట గొల్లగూడ గ్రామాల్లో రెండో విడత శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని గడప గడపను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కారం చూపారు. అంతేకాకుండా మిగతా సమస్యలను నోట్ చేసుకున్న ఎమ్మెల్యే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుభోదయం కార్యక్రమం ద్వారా చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కారాలు చూపుతామన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎక్కడ లేని విధంగా పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పొలాలు లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయి తెలుసుకోవడం కోసం గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ప్రభుత్వం ఇంకా ఏం సమస్యలు తెలుసుకోవడం కోసం శుభోదయమైన కార్యక్రమం ఎంచుకొని ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా చేవెళ్ళ మండలం ఇలా కమ్మిట గొల్లగూడ గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా పెద్ద సమస్యలు ఏం లేవు. ఒక టంగటూరు నుంచి మరి కమ్మిట గొల్లగూడ వరకు రోడ్డు ఒకటి ఉన్నది, 80 లక్షలు శాంక్షన్ చేసినాం. అదేవిధంగా ఇంటర్నల్ సీసీ రోడ్ డ్రైనేజ్ కోసం 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి అది కూడా ఇంకా సరిపోవాలంటే మళ్ళీ ఇంకో 10 లక్షలు కూడా పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అభివృద్ధి చేస్తున్న సందర్భం ఉంది. ఇంకా చాలా సమస్యలు ఇంకా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీమీ భారత్, కేసీఆర్ కిట్టు, మరి ఇంటింటికి మిషన్ బస్ ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసమే ఈరోజు శుభోదయం కార్యక్రమం ఎంచుకొని ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి తప్పకుండా ఇంకేమైనా వెళ్ళిపోయిన పనులు కానీ మొత్తం మీద సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీటీ గారు, జడ్పీ గారు, స్థానిక సర్పంచ్ గారు, మండల నాయకులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా ఎంపీడీ గారు, టీఆర్ ఇంజనీరింగ్ గారు, వాళ్ళందరికీ డిపార్ట్మెంట్బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్ఎస్యుఐ ధర్నా చేసింది. బస్సులు లేక తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆందోళన చేశారు. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ చదువుకునే స్టూడెంట్స్ ప్రతిరోజు పలు గ్రామాల నుంచి శంకర్పల్లి పట్టణానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పేద విద్యార్థులకు ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్ప ఇంకో మార్గం లేదు. సొంత వాహనాలు లేకపోవడం, అధిక ఛార్జీలు చెల్లించి పాఠశాలలో కాలేజీలకు వెళ్లలేక కొందరు ఇంటికే పరిమితమవుతుంది. బస్ పాసులు ఉన్నా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ధర్నా చేసిన ఒక 2 డేస్ ఏమో ప్రాపర్ గా బస్సెస్ నడిపిస్తున్నారు. దాదాపు నెక్స్ట్ డే దేవర్ పాసెస్, మాకు పాసెస్ కూడా అలౌ చేయట్లేదు. ఒకవేళ మేము ఏమన్నా క్వశ్చన్ చేస్తే దేవర్ ఆస్కింగ్ టువర్స్ బస్ దిగిపోండి అని చెప్తున్నారు. వి వాంట్ జస్టిస్. ఇవాళ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపో మేనేజర్ మైదీపట్నంకి, డిపో మేనేజర్ హైదరాబాద్ టూ డిపోకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ వీసీ సత్యనారాయణ గారికి ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యల గురించి, ఈ యొక్క బస్సు సమస్యల గురించి టైంకి బస్సులు రాక విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది గిట సాయంత్రం గిట 1-2 బస్సులు ఉండడం వల్ల విద్యార్థులు క్లాసులు వదులుకొని మరి ఇంటికి పోవాలి. మేము చాలా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మేము, మాకు ఈ యొక్క బస్సు తప్ప వేరే బస్సులు ఉన్నాయి అని విద్యార్థులు క్లాసులు వదులుకొని మరి ఆ బస్సు కోతురు. దగ్గర దగ్గర 3 కాలేజీలకు సంబంధించిన పిల్లలు దగ్గర దగ్గర ఇరుక్కి ఇరుక్కున మొత్తం దగ్గర దగ్గర 100-150 మందితోని బస్సు నిండి ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తారు విద్యార్థులు. ఆ ఒక ప్రయాణంలో విద్యార్థులకు ఫుట్బోర్డ్ పాసింగ్ చేయడం వల్ల విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే వెంటనే హైదరాబాద్ 2 డిపో బస్సుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ బస్సెస్ని వెంటనే సాయంత్రం పూట పొద్దున పూట విద్యార్థులకు తగిన బస్సును ఏర్పాటు చేయాలని. అన్ని మా
మాసాల కంటే కార్తీక మాసం అతి పవిత్రమైనదని ఆ శంకరునికి అతి ఇష్టమైన మాసంగా కార్తీక మాసం పిలువబడుతుందని కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని ప్రతి ఒక్కరూ భక్తి భావన పెంచుకోవాలని అష్టవదానాన్ని సరస్వతి క్షేత్ర నిర్మాత బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణలో గత 4 సంవత్సరాల క్రితం నిర్మించిన నగరేశ్వర దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చేగుంట ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి అభిషేకంతో పాటు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అష్టావధాన బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ పూజారి నాగరాజు శర్మ చేగుంట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్లు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివాలయంలో అభిషేకం నిర్వహిస్తే పుణ్యం కలుగుతుందని అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అన్నారు. డబ్బు ఎంత సంపాదించినా మనిషిలో అహంకారం అహంభావం అనేది పెరగకూడదని ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి భక్తి భావనతో పెరిగి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అష్టావధాని సరస్వతి క్షేత్ర నిర్మాత బ్రహ్మశ్రీ హస్తకళ నరసింహరామ శర్మతో పాటు స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్ దేవాదాయ కమిటీ చైర్మన్ రాజేశం హన్మయ్య బాలేశం వీరేశం రాములు నాగభూషణం రమేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితం నగరేశ్వర దేవాలయం నిర్మించినాము. ఈ కరోనా కారణంగా ఏ కార్యక్రమం చేయలేకపోయినాము. ఈ సంవత్సరము నగరేశ్వర దేవాలయంకు అభిషేకములు మరియు శివకళ్యాణము శివపార్వతి కళ్యాణము కొడుబియ్యాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. చేగుంట పట్టణ ఆర్య సంఘం తరఫున ప్రతి ఒక్క భక్తులు ఇందులో అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేసినారు. బ్రహ్మశ్రీ అష్టకాల సింహ రామశర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ షెడ్యూ నిర్మించుకున్నాము. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం ఇక్కడ మహోన్నతమైన శక్తి ఉన్నది. ఇక్కడ ప్రతి భక్తుడు దీన్ని ఉపయోగించుకుంటాం కోరుకుంటూ సెలవు. కృపాకటాక్షాలతో స్వామివారి కృపాకటాక్షాలు పంచమి ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలతో చేగుంట గ్రామము మరియు దేశం ప్రతి ఒక్కటి దినదినాభి చెందుతూ వర్షాలు సకలం పడి అందరూ ఆయుర ఆరోగ్య అష్టతో ఉండాలని కోరుకుంటూ సేవలో పాల్గొని భక్తిని పొంది వివిధ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఈ మహాశివరాత్రి పర్వకాలంలో ఈ స్వామి యొక్క అభిషేకం చేయడం అనేది చాలా పుణ్యప్రదం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది స్వామి అనేవారు ఆ శంకరునికి ఎంత సేవ చేస్తే మనకు ఐశ్వర్యము సంపదలు ఆయుష్ ఆరోగ్యము సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈ మా కార్తీక మాసంలో మహాశివరాత్రి పర్వకాలంలో ఆ శివుడికి ఒక బిల్వం పెట్టిన ఒక కణము ఒక చిన్న చెంబుతో నీళ్లు పోసిన ఆ స్వామి తృప్తి చెందుతాడు. కాబట్టి ఆ సేవలో పాల్గొన్న ఈ భక్తులందరికీ కూడా ఆ నగరేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ఆశీర్వాదం చేస్తున్నారు. కొల్చేర మండలం కొంగోడు గ్రామంలో సర్పంచ్ కుక్కునూరు మంజుళా సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభకు ఎంపీడీఓ ప్రవీణ్ తో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో 143 మంది పోడు భూమిని సాగు చేస్తున్నారు. అందులో 58 మంది రైతులు హక్కు పత్రాలకు అర్హులని అధికారులు ప్రకటించారు. అర్హుల జాబితా పేర్లలో తాము పేర్లు లేవని రైతులు ఆందోళన చేశారు. దేవదాసు అనే రైతు అర్హుల జాబితాలో పేరు లేదని పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ స్పందించి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన దేవదాసును సముదాయించడంతో ఆందోళన విరమించి కిందికి దిగాడు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పోడు భూమిని సాగు చేస్తున్న ప్రతి రైతుకు హక్కు పత్రం మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన రైతు దేవదాసు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి లంచాలు తీసుకుని రైతుల పేర్లను అర్హుల జాబితాలో చేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఎఫ్ఆర్సీ కమిటీ అధ్యక్షుడు తుపాకుల మల్లేశం పంచాయతీ కార్యదర్శి సౌజన్య పోతంశెట్టిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుంధతి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ రేషన్ డీలర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
పరస్ గ్రామ సభ పడుగుల గురించి గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో 143 అప్లికేషన్లు రాగా 128 ఆన్లైన్ రావడం వచ్చింది. అందులో 15 రాలేవు, 15 కూడా ఆన్లైన్ చేసుకోవడానికి తర్వాత ఇప్పుడు దానిలో ఇప్పుడు వచ్చిన సర్టిఫికెట్లు 58 సర్టిఫై అయింది, ఇంకా 70 ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా నెక్స్ట్ వాళ్ళకు అవకాశం మన ఇప్పుడు ఆర్డీఓ గారికి మన అప్లికేషన్ పెట్టుకోమని తెలియదు. ఇది అందరూ కూడా ఇప్పుడు అచ్చే విధంగా చూడాలని కూడా విజ్ఞప్తి. హైదరాబాద్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనిలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనులు నిర్వహిస్తున్నట్లు డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్ తెలిపారు. రామీంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రామీంపేట మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలోని ఈజీఎస్ పథకం ద్వారా జరిగిన పనులకు సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 నుంచి 2022 వరకు 3 సంవత్సరాల పాటు మండలంలో 12 కోట్ల రూపాయల విలువగల ఉపాధి హామీ పనులు నిర్వహించడం జరిగిందని, 8 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు, 4 కోట్ల రూపాయలు సామగ్రి కోసం ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో 85,534 రూపాయల దుర్వినియోగం జరిగినట్లు, వాటిని రికవరీ చేసేందుకు ఆదేశించినట్లు, అదేవిధంగా 31,500 రూపాయలు సిబ్బందికి జరిమానా వేసినట్లు ఆయన తెలిపారు. 30 రోజులలో పూర్తి నివేదిక అధికారులకు సిబ్బంది అప్పగిస్తే తుది నివేదిక తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్తో పాటు ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీపీ బిక్షపతి, ఎస్ఆర్పీ యాదగిరి, ప్లాంటేషన్ సూపర్వైజర్ శ్రవణ్, క్వాలిటీ కంట్రోలర్ రమాకాంత్, విజిలెన్స్ అధికారి శ్రీహరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 13వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం రామాయణపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ రామాయణపేట మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో కూడా మనకు 1/10/2019 నుంచి 31/3/2022 వరకు అన్ని గ్రామాల్లో చేపట్టబడినటువంటి ఉపాధి హామీ పనుల యొక్క తనిఖీ సామాజిక తనిఖీ బృందాలు మనకు 6/11/2022 నుంచి 20/11/2022 వరకు గ్రామాల్లో ఉండి ప్రతి వరకు చూసి డోర్ టు డోర్ వెరిఫై చేసి బేసికర్స్తో మాట్లాడి అన్ని రికార్డ్స్ తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మండలంలో 12,12,588 రూపాయలు ఎక్స్పెండిచర్ పైన ఆడిట్ జరిగింది. దీంట్లో మనకు అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే హక్కుదారులు ఉన్నారో వారికి ఏమైనా హక్కులకు భంగం వాటిల్లినా, అంటే ఇంపర్సనేషన్ ఒకరి బరొకరు పనిచేసినా, చేయని పనులకు రికార్డులు చేసినా అలాంటివి ఏమంటే తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మండలంలో అలాంటి పెద్ద ఎత్తున జరిగినట్టు ఏమి రాలేదు. అన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కేవలం అంటే మాస్టర్స్లో తప్పులు తొలడం, అదే కొన్ని రికార్డ్స్ అప్పటి చేయకపోవడం ఇలాంటివి జరిగినాయి. టోటల్గా మనకు ఈ మండలంలో రికవరీ వచ్చేసి 80,504 రూపాయలు రికవరీ గాను, పెనాల్టీగా 31,500 రూపాయలు పెనాల్టీ సిబ్బంది పైన వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 30 రోజుల లోపల కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకొని తుది పరిశీలన చేసిన తర్వాత టోటల్ రికవరీ ఎంత, టోటల్ పెనాల్టీ ఎంత అనేది నిర్ధారణ అవుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ సంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి మండలంలో 52 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చుక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కళ్యాణలక్ష్మి పథకం కింద 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్ఎస్ సర్కార్ అండగా నిలుస్తుందని చింత ప్రభాకర్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఏ రాష్ట్రం తెలంగాణకు సాటిరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని తెలిపారు. ఇసరా పెన్షన్, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు. మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా చాలామంది పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులు కొంత
ఆ పెళ్లికి సంబంధించి అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న తెలంగాణలో పేదలందరూ కూడా ఈరోజు సంతోషపూర్వకంగా ఉండాలి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి నేను ఆనందపడతా ఆనందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలో కూడా పేదలకు సంబంధించి పెళ్లిళ్లు చేసినటువంటి తల్లిదండ్రులకు చేయితనిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు లేవు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ సాధించటమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక తండాలో ఓ కూగ్రామైనటువంటి తండాలో ఆ రోజు అక్కడ నిద్ర చేస్తూ అక్కడ బస చేసి నిద్ర చేస్తూ ఆ రోజు అక్కడ తెల్లారేసరికి ఒక పేరింట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి కేసీఆర్ గారి దగ్గర అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా వారి కళ్ళకు వచ్చినట్టుగా వారు చెప్పి ఈరోజు వాళ్ళ శోక సందర్భంలో మునిగిపోయి వాళ్ళ బాధను చెప్పుకుంటే చెల్లించిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ పెళ్లికి సంబంధించినటువంటి మరి సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మాపుర గ్రామంలో పంచాయతీ పరిధిలోని చెరువులో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ స్థానిక సర్పంచ్తో కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ది జయంగా రాష్ట్రం దేశంలో లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మత్స్యశాఖ కుటుంబాలకు ప్రభుత్వం వారి సహకారంకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొండలరెడ్డి, ఎంపీపీ సరళా పూల్రెడ్డి, డీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ విజన్ రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ విమల వీరేశం, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మోహన్ రెడ్డి, రామ్రెడ్డి, రఘు, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. శాఖ మంత్రి లేనటువంటి తలసాని శ్రీ కంది చిమ్నాపూర్కు సంబంధించినటువంటి చెరువులో 92,000 చేప పిల్లలను వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 120,000 రూపాయల కాస్ట్ కూడుకున్నటువంటి చేప పిల్లలను మత్స్యకార సంఘానికి పూర్తి హక్కును కల్పిస్తూ వదలటం జరిగింది. మత్స్యకార సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, ఇదే రకంగా ఉపాధ్యక్ష ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళందరికీ చేయితనివ్వాలి. వాళ్ళు కూడా ఆర్థిక అసమానతలు తొలగిపోయి ఒక సమానత్వానికి రావాలి. వాళ్ళు కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో గౌరవంగా తలెత్తుకొని బ్రతకాలన్న ఓ గొప్ప ఆలోచనతో ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికి ఒక ఆదర్శంగా అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, కొంతమంది పని లేక అవాక్కులు చెవాక్కులు పేలుస్తూ ఏదో ఉన్నది లేనంతా మేమే చేస్తాం.